కొద్దిసేపటి క్రితమే మొత్తం 12 బస్సులు గుజరాత్ నుంచి విజయవాడ ఎనికేపాడుకు చేరుకోవడం జరిగింది. మొత్తం 850 మంది డబల్ డెక్కర్ బస్సుల్లో ఇక్కడే చేరుకున్నారు. ఈ బస్సుల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మంత్రి మోపిదేవి వెంకటరమణ వాళ్ళకి అల్పాహార ప్యాకెట్లు కూడా అందజేస్తున్నారు. వాటితో పాటు అరటి పళ్ళు అలాగే మజ్జిగ ప్యాకెట్లు నీళ్లు కూడా అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి. సార్ చెప్పండి, ఈ మత్స్యకారులందరూ మీరు కలవడం జరిగింది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అలాగే కొంతమంది మత్స్యకారులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, ఎలా ఉంది సార్? మాకు చాలా చక్కగా అన్ని అవకాశాలు అన్ని చాలా బాగా చేశారు సార్. అక్కడ 35 రోజులు చాలా నరకయాతన అనుభవించారు సార్. మా బాధలన్నీ మా మినిస్టర్ గారు, మా మత్స్యశాఖ మినిస్టర్ గారికి మొత్తం ప్రతిరోజు మేము ఫోన్లో వివరించాం సార్. మా కోసం చాలా స్పందించారు సార్ మినిస్టర్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు. మా విషయాలు అంటే మా మత్స్యశాఖ అధికారి సార్, మా విషయాలు చూసా తప్పకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం వల్ల మా బాధలన్నీ అతను గ్రహించి మా సమస్యను చాలా వేగంగా స్పందించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా తీసుకొచ్చారు సార్. ఈ విషయంలో సార్, అలాగే మంత్రి మోపిదేవి వెంకటరమణ గారు, సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వీళ్ళని గుజరాత్ నుంచి తీసుకొచ్చడానికి, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఇప్పుడు మొదటి నుంచి కూడాను మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా స్వస్థలాలకు వాళ్ళ జిల్లాలకు తీసుకురావడానికి ఎంతో సీరియస్ ఎఫర్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఇది. రాష్ట్రం కానీ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలు బ్రతుకు తరకొరకు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారిని క్షేమంగా వారి యొక్క స్వస్థలాలకు చేర్చాలనే ఆలోచనతో పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో, గుజరాత్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారు స్పందించి సంప్రదింపులు జరపడం, దానికి సంబంధించి కొంత ప్రయత్నంలో మనం ఎంతైతే సీరియస్గా ఎఫర్ట్ పెట్టామో అంత సీరియస్గా అటువైపు నుంచి రెస్పాన్స్ వచ్చే దానిలో కొంత కాలయాపం జరిగింది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు వీరందరినీ కూడా స్వస్థలాలకు తీసుకురావడానికి 3 కోట్ల రూపాయలు రవాణా ఖర్చుల నిమిత్తం, ఆహార ఖర్చుల నిమిత్తం కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి వీటితో పాటుగా వీరందరూ కూడా స్వస్థలాలకు వెళ్ళిన తర్వాత వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 2,000 రూపాయలు ఒక మనిషికి ఖర్చుల నిమిత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలోనే 10 లక్షల రూపాయలు ఇచ్చి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఒక 3 అధికారులను పంపించి వారి కనీస అవసరాలు తీర్చడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 3-4 రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వంతో లింక్ అప్ అయిన విషయం అవటం వలన కొంత కాలయాపం జరిగినప్పుడు కూడాను క్షేమంగా వీరందరూ కూడా వారి స్వస్థలాలకు చేరడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నాం. మన రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గన్నవరం దగ్గర మన జగ్గైపేట దగ్గర అక్కడ ఎమ్మెల్యే గారు నిర్ణయం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో నేను ఎంటర్ అయిన తర్వాత అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మార్గ మధ్యలో అక్కడక్కడ కూడా వీళ్ళందరికీ అవసరమైన ఏర్పాట్లు, రాజమండ్రిలో భోజన ఏర్పాట్లు. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం, మీకు ఎలాంటి సౌకర్యాలు కల్పించింది సార్? మాకైతే మాత్రం ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు బాగానే ఉన్నాయి సార్. మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మా యొక్క కనీస అవసరాలు తీర్చడం కోసం ఒక బృందాన్ని పంపించారు. దాంతో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ ఏదైనా సరే ఈ కరోనా కారణంగా మేము వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే లాక్డౌను. మాకు ప్రభుత్వం అయితే స్పందించిన ఎక్కడ కొనుక్కొని తినడానికి ఏం లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. అలాగే ఈ టీమ్ లీడర్ నరసింహరావు ఉన్నారు. నరసింహరావు గారు చెప్పండి, మీకు ఎలాంటి మొదటి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌకర్యాలు కలిపి? మరి ఈరోజు నిజంగా మత్స్యకారులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిగా గుర్తించాలి. మరి లాక్డౌన్ కారణంగా మత్స్యకారులంతా ఆదుకొని గుజరాత్ రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రప్పించడమంటే మా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదే ప్రతి ఒక్కరు కూడా ఈ బస్సులో ఉన్ని 40,100 కూడా నేను చెప్తున్నాను. మీకు ఎవరి డబ్బులు, మీరు ఇచ్చిన డబ్బులు కూడా శ్రీకాకుళంలో క్వారంటైన్లో పెట్టినట్టు ఇచ్చేస్తారు. అలాగే మరి మా మత్స్యకారుల తరఫున జగన్మోహన్ ముఖ్యమంత్రి గారికి, మరి అలాగే మత్స్యకార మినిస్టర్ మోపిదేవి గారికి, మా సీతారా అప్పలరాజు గారికి తగ్గిన పెద్దలు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మరి నిన్న మేము తెలంగాణ బోర్డులో మీడియా ఇవ్వడం వల్ల తక్షణమే వెంటనే ఫిషింగ్ హార్బర్లు కూడా వలసిపోతున్నారు. ఫిషింగ్ హార్బర్లు కూడా చేస్తామని అంటే మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి మా అన్నగారు నిత్యము మా మత్స్యకారులందరూ రెండు పనులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు
చాలా గొప్పది. ఎందుకంటే మేము కష్టాల్లో ఉన్నామని తెలియగానే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మా కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి మమ్మల్ని అందరినీ కూడా సురక్షితంగా మా గ్రామాలకు చేర్చే ఏర్పాటు చేశారు. అడుగడుగునా కూడా మాకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయనేది కూడా ఆరా తీశారు. ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి కూడా మత్స్యకారులంతా కూడా చెప్తున్నారు. మొత్తం 850 మంది మత్స్యకారులు ఈరోజు విజయవాడ నుంచి దాటుకొని వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా మొత్తం తర్వాత 2 బస్సులు కూడా కలిశాయని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. మొత్తం 1080 మంది ఈ విజయవాడ దాటుకొని వెళ్తున్నారు. వీళ్ళంతా కూడా మధ్యాహ్నానికి రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రిలో వీళ్ళకి ఆహార పొట్లాలు కూడా అందిస్తారు. అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళిన తర్వాత అక్కడ క్వారంటైన్ నిబంధనలు ఏదైతే ఉన్నాయో నిబంధనలు పాటించిన తర్వాత వాళ్ళని ఇళ్లకు పంపించే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. టోటల్ మీద అయితే మాత్రం మత్స్యకారులు చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు మేము వస్తామనుకోలేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కడలి తల్లిని నమ్ముకొని సముద్రంలోకి వేటకెళ్ళాము, వేటకెళ్ళిన తర్వాత ఈ కరోనా మహమ్మారి వల్ల మేమంతా కూడా అక్కడ ఇరుక్కోపోవడం జరిగింది. ఇక మా బిడ్డల్ని మా కుటుంబ సభ్యుల్ని చూస్తామా లేదా అన్న ఆందోళన కూడా కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మా మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తీసుకున్న చొరవ చాలా గొప్పది అని చెప్పి కూడా చెప్పుకోరావడం జరుగుతుంది. అయితే ఇంత ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. దీనిపైన మంత్రి మోపిదేవి వెంకటరమణ ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి. మీరు ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు, పేదలకి 3 నెలలకు సరుకులు అందజేస్తున్నారు, ఈరోజు 4000 మంది మత్స్యకారుల్ని 3 కోట్లు వెచ్చి తీసుకురావడం జరిగింది, అయినప్పటికీ కూడా ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది, ఎలా తీసుకోవాలంటారు దీన్ని? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారనివ్వండి, వాళ్ళ మంది మగాదులు కానివ్వండి, ఇంతటి దుర్మార్గంగా మరి మాట్లాడటం అనేటువంటిది సరైనది కాదు. కారణం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిలాగా హైటెక్ ముఖ్యమంత్రి కాదు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించి మా ప్రచార ఆర్భాటాలకు స్థానం ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. వాస్తవానికి దగ్గరగా ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుద్దో, ప్రజలకు ఉపయోగపడుద్దో, రాష్ట్రానికి ప్రయోజనం వనగూరుద్దో దాని వరకే వారు పరిమితమై ఉంటారు. కానీ 10 పైసలు చేసి 90 పైసలు ప్రచారాన్ని కోరుకోరు, రూపాయి చేసి 10 పైసలు కూడా ప్రచారం కోరుకునేటటువంటి మానవతా విలువలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి విలువలతో కూడుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నారు. కాబట్టి ఈరోజు 4080 మంది బ్రతుకు తెరువు కొరకు నెలల తరబడి గుజరాత్లో ఉండి ఈరోజు ఈ కోవిడ్ ప్రభావం వలన స్వస్థలాలకి రావటానికి వీల్లేనటువంటి పరిస్థితులలో ప్రత్యేకించి 3 కోట్ల రూపాయలు వెచ్చించి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళందరికీ అవసరమైనటువంటి తాగునీరు, ఆహార ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. వీటితో పాటుగా వాడి జిల్లాలకు వెళ్ళిన తర్వాత వారి కుటుంబ అవసరాల నిమిత్తం మనిషికి 2000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు. ఎవరండి ఇంతటి విశాల హృదయంతో ఇంతమంది ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు బ్రతుకు తెరుకు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, వాడిని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ఇంతటి విశాల హృదయంతో నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి గతంలో రాష్ట్ర ప్రజలు ఏనాడు ఎవరు చూడలా? అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి చెందుతుంది ఆ ఖ్యాతి అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఏపీలో ఉన్నది ప్రచార ఆర్భాటాలకు వెళ్ళే ముఖ్యమంత్రి కాదు, 4000 మందిని 3 కోట్ల రూపాయలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెచ్చించి ఎటువంటి ఆర్భాటం లేకుండా వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రతిపక్ష ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏపీలో నడుస్తుందని చెప్పి మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.